Hi friends, welcome back to my channel. ఈ రోజైతే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ వితౌట్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం లెంత్ వచ్చేసి బ్లౌజ్కి 17 inches తీసుకోవాలి. 17 inches, ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి దీనికి ఫోల్డింగ్ ఉంటుంది, దానికి 1.5 inch, మొత్తం అంతా కలిపి 17 inches. లావుగా ఉండే వాళ్ళకైతే 12 inches విడ్త్, లేదా కొంచెం ఇంకా కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 10 అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ బ్లౌజ్కి 11.5 ఏమో తీసుకున్నాను, చూడండి 11.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 11.5, లెంత్ వచ్చేసి 17, దాంట్లో ఫోల్డింగ్కి 1.5 inch. మనం ఆల్తి బ్లౌజ్ని మెజర్మెంట్గా తీసుకొని కట్ చేసుకోవచ్చు, ఇలాగైనా టేప్తోనే కొలతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు. వెనక బ్యాక్ది కాబట్టి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ విడ్త్ కింద 5.5, ఇది 3.5 వచ్చి నెక్ లెంత్. నెక్ లెంత్ వచ్చేసి 3 inches, షోల్డర్ వచ్చేసి 3 inches, రెండు 6 inches. నేను ఇక్కడ ఆల్తి బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని చెప్తున్నాను. ఇది షోల్డర్ డౌన్ వచ్చేసి 6.5, మామూలుగా అయితే 6 inches తీసుకుంటారు. నేను హాఫ్ వచ్చేసి పైన స్టిచ్చెస్కి వెళ్తుంది కాబట్టి 6.5 inches తీసుకున్నాను. త్రీ ఇంచెస్ నెక్ లెంత్, షోల్డర్ లెంత్ 3 inches, నెక్ విడ్త్ లెంత్ వచ్చేసి 10 inches. బ్యాక్ నెక్ 10 inches తీసుకున్నాను నేను. ఇది రౌండ్ నెక్కే కాబట్టి నేను 10 inches తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్, మనం షోల్డర్ లైన్లో అప్పుడే ఒక లైన్ గీసుకున్న తర్వాత 1 inch మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి, బ్లౌజ్ని. ఈ 2 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, రెండు ఒక దగ్గరికే చేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చూపిస్తాను, చూడండి ఇట్లా ఉండాలి మనకు, సాగేటట్టు ఉండాలి బ్లౌజ్. మనం పైపింగ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. బ్యాక్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకున్నాం అట్లా కాకుండా ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఫ్రంట్ బ్లౌజ్ కట్ చేసుకోకుండా ఫ్రంట్ పార్ట్
నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇవి హాఫ్ స్లీవ్స్ కాబట్టి నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇది మళ్ళీ ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ పెట్టుకున్నాను ఫోల్డింగ్కి. ఫోల్డింగ్ 1/2 ఇంచ్, షోల్డర్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ కాబట్టి 10½, షోల్డర్ డౌన్ వచ్చేసి ఇప్పుడు చూడండి 6½ అంటే 7 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. పైన 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అట్లనే స్టిచ్చెస్లోకి వెళ్తుంది కాబట్టి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది, ఇది మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ వచ్చే వరకు కట్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ని అయితే దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక కచ్చు పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు గుర్తుండాలి కాబట్టి అక్కడ స్టిచ్ కచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది ఈ పార్ట్ని వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని దీనిపైన పెట్టి షోల్డర్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్స్ కాదు, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూడండి క్రాస్ కట్ అంటే ఇట్లానే ఉంటుంది. బ్యాక్ పార్ట్ నుంచి మనకు హ్యాండ్స్ ఒక్కటే మార్క్ చేసుకోవాలి. మనం ముందు నెక్ వచ్చేసి ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కాబట్టి 7 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. ముందర హుక్స్ దగ్గర సైజ్ వచ్చి 6½ ఉంది. దీంట్లోనే నేను క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటాను కాబట్టి నేనైతే 6½ పెట్టుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర.
ఇప్పుడైతే షో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఓపికగా చూడండి, లాస్ట్ వరకు అయితే క్రాస్ కటింగ్ కరెక్ట్గానే వస్తుంది కట్ చేసుకుంటే. నేను ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఇంకా 1/2 ఇంచ్ ఎక్కువే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కన్నా. ఎందుకంటే కింద స్టిచ్చెస్లో పోతుంది కాబట్టి క్లాత్ మొత్తం, అందుకని నేను 1/2 ఇంచ్ ఎక్కువే కట్ చేసుకుంటాను. క్రాస్ బెల్ట్ కూడా దీంట్లోనే కట్ చేస్తాను నేను, అందుకని కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నాను. పైన షోల్డర్స్ కట్ చేసుకోండి. త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. దీన్ని రౌండ్ షేపే పెట్టుకున్నాను నేను ఫ్రంట్ నెక్ కానీ. కింద క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఉక్స్ వస్తుంది కదా అక్కడ పార్ట్. ఇప్పుడు త్రీ ఇంచెస్, 3.5 లేదా 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు క్రాస్ బెల్ట్ డౌన్ నుంచి. 3.5 ఇంచెస్. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనమైతే 2.5 ఇంచెస్ సైడ్లో, మేము రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇలా మనం 3.5 నుంచి 2.5 ఇంచెస్కి డౌన్లో కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్. ఇది కటింగ్ చూసేయండి, స్టిచ్చింగ్ తర్వాత చేస్తాను.